హే గాయ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను రీసెంట్గా నేను చాలా అంటే కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా అన్బాక్సింగ్స్లో వాడిన బ్యాక్గ్రౌండ్ గురించి అండ్ అన్బాక్సింగ్ సెటప్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను అండ్ కొంతమంది నాకు కో క్రియేటర్స్ అయితే అడగడం జరిగింది అనమాట బ్రో నువ్వు బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసే గ్రీనీ ఫినిషింగ్ అనేది మా గ్రీనీ కలర్లో ఉండే మ్యాట్ అనేది మాత్రం మాకు బాగా నచ్చింది అండ్ దాన్ని ఎలా చేస్తున్నావు ఏంటి నీ అన్బాక్సింగ్ సెటప్ గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి అడిగారు అండ్ ఇది ప్రతి క్రియేటర్కి కూడా ఉపయోగపడుతుంది ఒక అన్బాక్సింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు అండ్ ఈ వీడియోలో కొంచెం నాయిస్ అయితే రికార్డ్ చేయవచ్చు దయచేసి దాన్ని అయితే ఇగ్నోర్ చేయండి అండ్ ఇప్పుడు ఏంటి అంటే నేను ఇప్పుడు చాలామంది క్రాఫ్ట్ వీడియోలు అవి ఇవి చేస్తూ ఉంటారు అయితే మనం వీడియో రికార్డ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ అంటే మనం దానికి ఒక బ్యాక్గ్రౌండ్లో చూపించడానికి ఒక అన్బాక్సింగ్ సెటప్ లాంటిది కావాలి కదా ఆ అన్బాక్సింగ్ సెటప్ బడ్జెట్లో సింపుల్గా ఎలా పెట్టుకోవాలని దాని గురించి ఇప్పుడు చెప్తాను అండ్ నాకు ఒక 500 రూపీస్లో అయిపోయింది అది ఖచ్చితంగా మీ అందరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు టెక్ వీడియో చేసే వాళ్ళకి ఎవరికైనా సరే బిగినర్స్కి ఎవరికైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియోని చివరి వరకు స్కిప్ చేయడం కన్నా చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్ ఇక్కడ మీరైతే చూడొచ్చు ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా ఏమి ఉండదు ఇక్కడ నాది ఒక చైర్ అయితే ఉంది ఇది ఇంట్లో యూస్ చేసే చైర్ అనమాట నార్మల్గా అందరి ఇంట్లోనే ఉంటుంది చైర్ ఇది ఒక చైర్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సింపుల్ సెటప్ అయితే ఉంటుందన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ జస్ట్ మనం ఇంట్లో యూస్ చేసుకునే ఒక స్టూల్ ఉంటుంది అండ్ నా ట్రైపాడ్ అండ్ నా 1300D అనమాట ఇది నాకు ఇప్పుడు చాలా ఇప్పటి నుంచి నాకు చాలా చాలా అవసరం అవుతుంది ఫ్యూచర్లో మన వీడియోస్లో క్వాలిటీ పెంచడానికి కానీ ఇవన్నీ కూడా ఇది అవసరం అవుతుంది ఖచ్చితంగా అండ్ ఈ 1300Dతోనే నేను రీసెంట్గా చేసిన అన్బాక్సింగ్స్ కూడా ఆ 1300Dని యూస్ చేసే తీసాను అనమాట అండ్ మీరు ఎక్కడైతే చూడొచ్చు నేను సింపుల్గా చాలా సింపుల్గా పెట్టాను అంటే మన దగ్గర టేబుల్స్ అవి ఏం లేవు జస్ట్ నాది ఒక చిన్న రూమే కాబట్టి నేను జస్ట్ ఆ చిన్న రూమ్లోనే సింపుల్గా అన్బాక్సింగ్ సెటప్ చేసేటప్పుడు అయితే ఈ విధంగా పెడతాను అండ్ ఇక్కడ నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలామంది లైటింగ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు నేనైతే నా అన్బాక్సింగ్కి లైటింగ్ ఎలా పెట్టుకుని చూపిస్తాను చూడండి జస్ట్ ఇక్కడ ఏం లేదు నాకు అక్కడ ఒక విండో అయితే ఉంది ఆ విండోకి నేను ఏం చేశానంటే సింపుల్గా ఇక్కడ లైటింగ్ పడడం కోసం డైరెక్ట్ మనకి మామూలుగా విండోస్ ఓపెన్ చేసి పెడితే బయట నుంచి ఎండ అనేది డైరెక్ట్ పడిపోతుంది కదా అలా కాకుండా జస్ట్ నేను లైటింగ్ అయితే ఏది ఉందో సింపుల్గా మనకి నీట్గా పడడం కోసం జస్ట్ నేను అక్కడ ధర్మాకోల్ షీట్స్ అయితే పెట్టాను అనమాట దానివల్ల ఏంటంటే నాకు కొంచెం డీసెంట్ లైటింగ్ అయితే పడుతుంది అంటే నాకు అడ్జస్ట్మెంట్లు అవన్నీ అంత మనం పెట్టాం కాబట్టి జస్ట్ మన దగ్గర లైటింగ్ సెటప్లు అవి లేవు కాబట్టి సింపుల్గా ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరా ఆన్ చేశాను నేను ఇక్కడ మీకు కనిపించట్లే కానీ ఇక్కడ ఈ విధంగా పెట్టినప్పుడు అయితే మాత్రం నేను ఇక్కడ కెమెరాలో షూట్ చేసిన షార్ట్స్ అయితే పెడతాను ఇక్కడ చివరిలో అయితే చూడండి మీరు లైటింగ్ అనేది ఎలా పడుతుంది అన్నది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా కెమెరానే కాదు మొబైల్ కూడా ఎలా పెట్టి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట అండ్ ఇప్పుడు లైటింగ్ అయితే నేను ఇలా ఈ విధంగా సింపుల్గా లైటింగ్ పెడతాను అంటే లైటింగ్ అనేది వచ్చినప్పటికీ ఆ లైటింగ్ యూస్ చేస్తాను నా దగ్గర ఆల్రెడీ పైన ఒక లైట్ ఉంది కానీ ఆ లైట్ను ఇప్పుడు నేను చూపించదలుచుకోలేదు అండ్ సింపుల్గా ఇక్కడ చూసినా కదా ఇక్కడ ఒక స్టూల్ అయితే ఉంటుంది మనకి జస్ట్ ఇది మనం ఇంట్లో యూస్ చేసే స్టూల్ అనమాట అండ్ ఇది నా డిజిట్రక్ ట్రైపాడ్ అండ్ నా 1300D ఇది ఒక చైర్ అంతే జస్ట్ ఇదే నా అన్బాక్సింగ్ సెటప్ అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి ఏంటంటే టేబుల్ లేని వాళ్ళు ఒక అన్బాక్సింగ్ సెటప్ ఎలా పెట్టుకోవాలంటే సింపుల్గా ఇక్కడ పైన ఇవైతే తీసేస్తాను ఒకసారి నేను ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని టాయ్స్ అయితే ఉన్నాయి నాకు టాయ్స్ అంటే ఇష్టం నా దగ్గర ఒక టాయ్స్ కలెక్షనే ఉంది కాబట్టి నేను టాయ్స్ అనేవి ఇక్కడ పెడుతూ ఉంటాను అనమాట జస్ట్ మన వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో అందంగా కనిపించడం కోసం అంతకుముందు చేసిన వీడియోస్లో కూడా టాయ్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఇది వచ్చేటప్పటికి ఏంటంటే జస్ట్ ఈ మ్యాట్ని అందరూ అడుగుతున్నారు ఏంటి ఏంటి అని ఇది చాలామంది పెద్ద క్రియేటర్స్ యూస్ చేస్తుంటారు అయితే వాళ్ళు ఇది దేని యూస్ చేస్తారు తెలియదు కానీ ఇది వచ్చేటప్పటికి మాత్రం నాది నేను ఇంట్లో కోసం తీసుకున్న మ్యాట్స్లో ఒక మ్యాట్ని అయితే యూస్ చేస్తున్నాను ఇది వచ్చేటప్పుడు ఏంటంటే ఒక డోర్ మ్యాట్ అనమాట ఈ డోర్ మ్యాట్ సింపుల్గా ఒక ప్లాస్టిక్ గ్రాస్లా ఉంటుంది ఇది చూడడానికి ఈ డోర్ మ్యాట్ని అయితే నేను జస్ట్ దీన్ని అన్బాక్సింగ్లో బ్యాక్గ్రౌండ్ కోసం యూస్ చేసుకుంటున్నాను దీని కాస్ట్ వచ్చేటప్పటికి 100 రూపీస్ ఉంటుంది అంతే అంతకు మించి అయితే ఉండదు ఇది మీకు బయట దొరుకుతుంది అవైలబుల్లో తీసుకోండి ఒకటికి ఇదనే కాదు ఇందులోనే చాలా డిజైన్స్ ఉంటాయి ఆ మ్యాట్స్ని అయితే యూస్ చేయొచ్చు మీకు చాలా ఉపయోగం అయితే పడుతుంది అనమాట అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు దీని కింద ఒకటి చూసినట్టయితే నేను కింద ఒక స్టడీ ప్లాంక్ని యూస్ చేస్తున్నాను ఈ స్టడీ ప్లాంక్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ స్టడీ ప్లాంక్ జస్ట్ మనకి చదువుకోవడానికి వాటికి యూస్ చేస్తుంటాం కదా ప్లాంక్స్ ఆ ప్లాంక్ అనమాట ఇది కూడా ఏంటంటే అప్పుడప్పుడు నేను నా బ్యాక్గ్రౌండ్స్లో పెడుతూ ఉంటాను ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇది ఇక్కడ ఈ షార్ట్ అనేది మీకు తర్వాత చూపిస్తాను నేను చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టేసి ఇక్కడ మనం ఏదైనా అన్బాక్సింగ్ అయితే చేయొచ్చు అండ్ లేకపోతే క్రాఫ్ట్ వీడియోస్ అవి కట్ చేసినప్పుడు కానీ ఈ విధంగా ఫ్రేమ్ అనేది పెట్టుకుని ఇక్కడ కటింగ్స్ అవి చేసుకుని నీట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చూడడానికి ఇది కూడా జస్ట్ మనకి 150 రూపీస్ ఉంటుంది అంతే జస్ట్ మనకి ఇది 200 రూపీస్లో 300 రూపీస్లో అయితే సింపుల్ సెటప్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్టూల్స్ లేకపోతే మాత్రం మీకు 500 రూపీస్ వరకు అవుతుంది ఎందుకంటే రెండు స్టూల్స్ వచ్చినప్పటికి 200 రూపీస్ తీసుకుంటారు కాబట్టి సింపుల్గా ఒక సెటప్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఒక
బ్యాక్గ్రౌండే అంటే మనకి అటు సైడ్ ఒక కలర్ వస్తుంది ఇటు సైడ్ ఒక కలర్ వస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇది సింపుల్గా మనం ఈ విధంగా ఒక సెటప్ అది సెట్ చేసుకోవచ్చు ఇదే నా యొక్క అన్బాక్సింగ్ సెటప్ అన్నమాట గాయస్ ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఇంచుమించుగా నేను ఈ వీడియో చేయడానికి 4-5 సార్లు వీడియోని అయితే రికార్డ్ చేశాను కానీ నాకు సాటిస్ఫై అనిపించలేదు ఇంకా ఫైనల్ ఇదే అయితే పెడుతున్నాను నేను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం బై బై సీ యూ